హైదరాబాద్ లో అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు పరిసమాప్తి అయ్యాయి పార్లమెంట్ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ రెడీ అన్నారు త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం మాదేనంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు అంతే కాదు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మిజోరం ఎన్నికల్లోనూ గెలుపు మాదేనంటూ తీర్మానం చేశారు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు సాదిక్ చెప్పండి మొత్తానికి సిడబ్ల్యూసీ సమావేశాలు అయితే ఈ రోజుకి పరిసమాప్తమైనట్లుగా తెలుస్తోంది మరి కాసేపట్లో కాంగ్రెస్ నిర్వహించే విజయభేరి సభకి కూడా నేతలంతా బయలుదేరారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది సాదిక్ రెండు రోజుల పాటు జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూ సమావేశాలు పూర్తి స్థాయిలో ముగిశాయి ప్రధానంగా 18 నుంచి తీర్మానాలు చేశారు 5 రాష్ట్రాల ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలి అందులో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మిజోరాం తో పాటుగా తెలంగాణ ఉంది తెలంగాణ ఈ 5 రాష్ట్రాల్లో ఎట్లా ఎన్నికల్లో గెలుపొందే విధంగా వ్యూహ ప్రతివ్యూహాలు కూడా తయారు చేయడం జరిగింది దీంతో పాటుగా వచ్చే పార్లమెంటు సాధారణ ఎన్నికలు ఏ విధంగా ఫేస్ చేయాలన్న దానిపైన కూడా సభలో చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది ఆ తర్వాత ఇండియా కూటమిని మరింత బలపరచాలి దేశంలో ఆర్థిక ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన దానిపైన సమాయత్తం కావాలి ప్రజలను జాగృతం చేసే లక్ష్యంగా ఉండబోతుంది ప్రైవేటీకరణ పేరుతో బీజేపీ ప్రభుత్వం కూడా మతోన్మాద భూకలను ప్రోత్సహిస్తుంది దీనిపైన అడ్డుకట్ట వేయడానికి పార్టీ తీసుకోవాల్సిన చర్యలపైన కూడా విస్తృతంగా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడి తీర్మానాలు చేశారు పలు తీర్మానాలు చేసినటువంటి 2 రోజుల పాటు జరిగినటువంటి సిడబ్ల్యూ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి అందరూ కూడా గ్రూప్ ఫోటో దిగారు కొద్దిసేపటి క్రితం గద్దర్ సంబంధించిన ఫ్యామిలీ కూడా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీతో కలిసి మాట్లాడడం జరిగింది ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో కూడా అండగా నిలబడతాము అని కూడా వారికి సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది ఆ తర్వాత మరి కాసేపట్లో ఇప్పటికే నేతలందరూ కూడా తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణం ఉన్నటువంటి విజయభేరి సభకు అందరూ వెళ్తున్నారు మరి కాసేపట్లో అగ్రనేతలందరూ కూడా 5 బస్సులలో కూడా ఇక్కడ నుండి తుక్కుగూడ బయలుదేరబోతున్నారు అక్కడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో విజయభేరి సభ ఉంటుంది విజయభేరి సభలో దాదాపు 10 లక్షల మంది వస్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించిన అధినాయకత్వం మొత్తం పూర్తి స్థాయిలో అధినాయకత్వం మొత్తం సిడబ్ల్యూసీ సంబంధించినటువంటి నేతలు అందరూ 39 మంది ఇంత మొత్తం ఎక్స్ ఆఫీసో సంబంధించిన మొత్తం చూసినట్టయితే 106 మందితో పాటుగా అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లు అన్ని రాష్ట్రాల సీఎల్పీ నేతలతో పాటుగా 4 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్నారు అంటే హిమాచల్ ప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ కర్ణాటక సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా సభలో ఉండబోతున్నారు దీని ద్వారా సభ ద్వారా ఒక 5 గ్యారంటీ స్కీమ్స్ కూడా సోనియా గాంధీ అనౌన్స్ చేయబోతున్నారు అందులో మహిళా సాధికారత కోసం ఏం చేయబోతుంది ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సాధికారత కోసం ఎటువంటి ప్రణాళిక చేయబోతుంది దానికి సంబంధించిన గ్యారంటీ సంబంధించిన 5-6 స్కీమ్స్ ఉండబోతున్నాయి అందులో చూసినట్లయితే మనకు ప్రధానంగా ప్రసన్న ఇప్పుడే సమాచారం